తిరిగి వార్తలకు స్వాగతం. చెన్నై నుంచి నెల్లూరుకు ప్రయాణించే వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం కలగడంతో ప్రజలకు నిత్యావసరాలు కూడా అందే పరిస్థితి కరువైంది. సూళ్లూరుపేట సమీపంలో గ్యాస్ లారీలు నిలిచిపోవడంతో జిల్లాలో గ్యాస్ పంపిణీ సమస్యగా మారే పరిస్థితి ఏర్పడింది. వర్షాల నేపథ్యంలో నిత్యావసరాల ధరలు విపరీతంగా పెరిగిన విషయం తెలిసిందే. వీటికి తోడు కనీసం వంట చేసుకునే అవకాశం కూడా కొందరు కోల్పోయే స్థితి వచ్చిందంటే ఆశ్చర్యం లేదు. నెల్లూరుకు చెన్నై వైపు నుంచి రోడ్డు రైలు మార్గాలకు ప్రస్తుతం అంతరాయం కలగడంతో ఆయా ప్రాంతాల నుంచి నెల్లూరుకు చేరాల్సిన గ్యాస్ సిలిండర్లు కూడా నిలిచిపోయాయి. పలు గ్యాస్ కంపెనీలలో ఉన్న స్టాకు మొత్తం దాదాపు పూర్తవడంతో కొత్తగా బుక్ చేసుకున్నవారు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అందుబాటులో లేనివారు ఇతర మార్గాల్లో గ్యాస్ పొందేందుకు చూస్తున్నారని సమాచారం. కొద్ది రోజులుగా కురుస్తున్న వర్షాలకు జిల్లాతో పాటు నెల్లూరు నగరం అతలాకుతలమయ్యింది. రోడ్లపై పెద్ద ఎత్తున నీరు చేరడంతో వాటిని తొలగించే పనిలో స్థానిక నాయకులు అధికారులు బిజీగా ఉన్నారు. మూడు రోజులుగా కురుస్తున్న వర్షాలకు నగరంలోని పలు ప్రాంతాలలో భారీగా వరద నీరు చేరింది. మాగుంట లేఅవుట్లోని కాలువలు పూడిపోయి వర్షపు నీరు పోకపోవడంతో కార్పొరేషన్ అధికారులతో కలిసి స్థానిక కార్పొరేటర్ రాజేష్ పూడిక తీత పనులు చేపట్టారు. ప్రజలకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా త్వరితగతిన పనులు పూర్తి చేస్తామని, నీరు నిల్వ వల్ల నగరవాసులు అనారోగ్యం పాలు కాకుండా చర్యలు చేపట్టామని తెలిపారు. ఈ కార్యక్రమంలో స్థానిక టీడీపీ నాయకులు, కార్పొరేషన్ అధికారులు పాల్గొన్నారు. 41వ డివిజన్లోని కోనేటిబిట్ట, మన్సూర్ నగర్ తదితర ప్రాంతాలు జలమయమయ్యాయి. నివాసాల్లోకి నీరు చేరడంతో ప్రజలు అవస్థలు పడ్డారు. పురపాలక శాఖ అధికారులు, కార్పొరేటర్ రూప్ కుమార్ యాదవ్ ఆధ్వర్యంలో సహాయక చర్యలు చేపట్టారు. భారీ వర్షాలతో పంట కాలువలు పొంగడంతో నెల్లూరు నగరంలోని పలు ప్రాంతాలు జలమయమయ్యాయి. 41వ డివిజన్లోని మన్సూర్ నగర్, కోనేటిమిట్ట ప్రాంతాలలోని నివాసాలలోకి భారీగా వరద నీరు చేరుకుంది. నెల్లూరు చెరువు నుంచి వచ్చే పెద్ద కాలువ పొంగడంతో ఈ పరిస్థితి ఏర్పడింది. దీంతో ప్రజలు అవస్థలు పడ్డారు. సమాచారం అందుకున్న కార్పొరేటర్ రూప్ కుమార్ యాదవ్ మున్సిపల్ సిబ్బందితో అక్కడకు చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. కాలువలో పూడిక తీయించి వరద నీటిని నివారించారు. ముంపు బాధితులకు సహాయ సహకారాలను అందజేశారు. కైవల్య నది పొంగడంతో శాంతి పూజలు నిర్వహించారు వెంకటగిరి మాజీ ఎమ్మెల్యే సాయికృష్ణ యచేంద్ర. కాశీ విశ్వనాథుని ఆలయం సమీపంలో కైవల్య నది వద్దకు చేరుకుని ప్రత్యేక పూజలు నిర్వహించి శాంతించాలని గంగమ్మను వేడుకున్నారు. భారీ వర్షాలతో వెంకటగిరిలోని కైవల్య నది ఉగ్రరూపం దాల్చింది. ప్రవాహం ప్రమాద స్థాయికి చేరడంతో మాజీ ఎమ్మెల్యే సాయికృష్ణ యాచేంద్ర పూజలు నిర్వహించారు. కాశీ విశ్వనాథ స్వామి ఆలయం సమీపంలోని కైవల్య నది వద్దకు చేరుకున్న ఆయన గంగమ్మను ప్రార్థిస్తూ పూజలు జరిపారు. వెంకటగిరి పట్టణాన్ని చల్లగా చూడాలని వేడుకున్నారు. కైవల్య నది పొంగిన ప్రతిసారీ తాము పూజలు నిర్వహించటం ఆనవాయితీగా వస్తోందని ఆయన తెలియజేశారు. నెల్లూరు 34వ డివిజన్లోని నేతాజీనగర్, వెంగళరావు నగర్లలో వర్షం బీభత్సానికి పలు ఇళ్లు కూలిపోయాయి. మరికొన్ని ఇళ్లలోకి నీరు చేరి ఇబ్బందికరంగా మారడంతో ప్రజలు నివసించడం కష్టంగా మారింది. స్థానిక కార్పొరేటర్ పెంచలనాయుడు ఆ ప్రాంతంలో పర్యటించి సహాయక చర్యలు చేపట్టారు. నెల్లూరులోని 34వ డివిజన్ నేతాజీనగర్ 4వ వీధి, వెంగళరావు నగర్ ఏ బ్లాక్, సి బ్లాక్ ప్రాంతాలు వర్షంతో ప్రమాదకరంగా మారాయి. నీరు వెళ్లలేని పరిస్థితి నెలకొనడంతో ఎక్కడికక్కడే నిలిచిపోతూ ఇళ్లలోకి చేరుతున్నాయి. దీంతో పలు ఇళ్లు కూలిపోగా మరికొన్ని ఇళ్లలోకి నీరు చేరిపోయి నివాసం ఉండలేని స్థితి నెలకొంది. దీంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. స్థానిక కార్పొరేటర్ మన్నెం పెంచల నాయుడు అక్కడ పర్యటించి సహాయక చర్యలు చేపట్టారు. నీరు బయటకు వెళ్లే విధంగా చర్యలు చేపట్టారు. పూరిగుడిసెలు, పక్కా ఇల్లు సైతం ఇలా కూలిపోవడాన్ని గమనించిన ఆయన అధికారులు వెంటనే స్పందించాలని కోరారు. భారీ వర్షాలతో వెంకటగిరి రైల్వే స్టేషన్లో రైళ్లను నిలిపివేశారు. దీంతో ప్రయాణికులు అవస్థలు పడ్డారు. ప్రయాణికులను పరామర్శించిన ఎమ్మెల్యే కురుకొండ్ల రామకృష్ణ ఆహార పదార్థాలను పంపిణీ చేశారు. భారీ వర్షం ప్రభావంతో చెన్నై, తిరుపతి వైపు రైళ్లను నిలిపివేశారు. పలుచోట్ల రైల్వే ట్రాక్లు నీట మునగడంతో రైళ్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. దీంతో వెంకటగిరి రైల్వే స్టేషన్లో రైళ్లను నిలిపివేయగా ప్రయాణికులు అవస్థలు పడ్డారు. సమాచారం అందుకుని సంఘటనా స్థలానికి చేరుకున్న ఎమ్మెల్యే కురుగొండ రామకృష్ణ ప్రయాణికులను పరామర్శించారు. తాగునీరు, ఆహార పదార్థాలను అందజేశారు. మరోవైపు జోరు వర్షాలతో వెంకటగిరి పట్టణంలోని కైవల్య నది ఉధృతంగా ప్రవహించింది. బ్రిడ్జిపైకి భారీగా వరద నీరు చేరడంతో వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. సమీపంలోని కాశీ విశ్వనాథ స్వామి ఆలయం కూడా మునకేసింది. ఎమ్మెల్యే కురుగొండ రామకృష్ణ, మున్సిపల్ చైర్పర్సన్ దొంతు శారద నది వద్దకు చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. ఎడతెరిపిలేని వర్షాల వలన వెంకటగిరి పట్టణంలోని పలు వీధులు పూర్తిగా నీట మునిగాయి. కుండపోత కురియడంతో ప్రజలు నివాసాల్లోనే బిక్కుబిక్కుమంటూ తలదాచుకున్నారు. నెల్లూరు నగరంలోని టైలర్స్ కాలనీ సమీపంలో చవటమిట్ట గిరిజన కాలనీలో జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి సిద్ధారాఘవరావు పర్యటించారు. నగరంలోని టైలర్స్ కాలనీ సమీపంలో చవటమిట్ట గిరిజన కాలనీలో జిల్లా ఇన్ఛార్జి మంత్రి సిద్ధారాఘవరావు పర్యటించారు.
లోతట్టు ప్రాంతాల్లో నీట మునిగిన ఇళ్లను, రహదారులను మంత్రి పరిశీలించారు. స్థానికుల సమస్యలను బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సురేష్ రెడ్డి మంత్రి సిద్ధా రాఘవరావు దృష్టికి తీసుకెళ్లగా, సమస్యలను పరిష్కరిస్తామని, సహాయక చర్యలు మరింత వేగవంతం చేస్తామన్నారు. స్థానికంగా ఏర్పాటు చేసిన పునరావాస కేంద్రాన్ని తనిఖీ చేసి స్థానికుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో జేసీ ఇంతియాజ్, ఇతర అధికారులు పాల్గొన్నారు. తర్వాత కూడా ఇద్దరు డ్యామేజ్ ఉంటే అవి కూడా పని వచ్చి చెక్ చేసి సహాయ సహకారాలు అన్ని అందిస్తాం. మన ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు పంపించారు, మీకు ఇబ్బంది లేదు, అన్ని చూస్తాం. ఎడదరపలేని వర్షాలు కురుస్తున్న సందర్భంగా చంద్రబాబు నగర్లో మేయర్ అబ్దుల్ అజీజ్ పర్యటించారు. కొద్ది రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలకు నగరంలోని లోతట్టు ప్రాంతాలు పూర్తిగా జలమయమయ్యాయి. ఈ సందర్భంగా నగరంలోని చంద్రబాబు నగర్లో మేయర్ పర్యటించి బాధితులను పరామర్శించారు. చంద్రబాబు నగర్ బి బ్లాక్లో రోజూ కూలీలు, నిరుపేదలు ఉన్నారని, పలు ఇళ్లు సైతం కూలిపోయాయని మేయర్ తెలిపారు. వర్షాలతో కూలీ పనులు సైతం లేక చాలా ఇబ్బందులు పడుతున్నారని, వీరికి ప్రభుత్వం తరపున సహాయం చేస్తామన్నారు. యుద్ధ ప్రాతిపదికన పూర్తి స్థాయిలో చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. ఈ కార్యక్రమంలో నెల్లూరు రూరల్ టీడీపీ కన్వీనర్ కిలారి వెంకటస్వామి నాయుడు, శంషుద్దీన్, మున్వర్ అధికారులు పాల్గొన్నారు. కార్పొరేషన్ నుంచి అలాగే ఇక్కడ మన కార్పొరేటర్ సూరి 31వ వార్డుది, సో ఆయన గాని ఇక్కడ పర్యవేక్షణ చేస్తున్నారు. అలాగే మన తెలుగుదేశం పార్టీ రూరల్ కన్వీనరు, ఇన్ఛార్జు కిలారి వెంకటస్వామి గారు కానీ వీళ్ళు ఇవన్నీ నిన్నటి నుంచి కానీ ప్రతి ఒక్కరు ప్రతి ఒక్క వార్డులో పోయి అక్కడ వీళ్ళందరూ ప్రజలు ఇక్కడ సమస్య ఉంది రమ్మంటే కాదు, మన బాధ్యత ఇది కాబట్టి ఎక్కడెక్కడ లో లయింగ్ ఏరియాస్ ఉన్నాయో అక్కడన్నీ కానీ ఒక పక్క కార్పొరేటరు, ఒక పక్క ప్రజాప్రతినిధులు, కార్పొరేషన్ టీం మొత్తం కానీ 24/7 నిన్న మొన్నటి నుంచి కానీ అన్నీ చేస్తున్నామని కానీ తెలియజేస్తున్నాను. ఇక్కడ కానీ ప్రజలకు ఏమైనా ఇబ్బంది, ఎమర్జెన్సీ ఏమున్నా కానీ 24/7 అవైలబుల్లో ఉంటాము. వీళ్ళకి ఏమైనా ఇళ్లలోకి నీళ్లు రాకుండా కానీ చూడాల్సిన అన్ని కానీ చూస్తున్నామని కానీ తెలియజేస్తున్నాం. నగరంలోని మన్సూర్ నగర్, కోనేటి మిట్ట తదితర ప్రాంతాల్లో నగర ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్ పర్యటించారు. లోతట్టు ప్రాంతాల్లో ఇబ్బందులు పడుతున్న నగరవాసులకు ధైర్యం చెప్పారు. అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలకు నగరంలోని మన్సూర్ నగర్, కోనేటిమిట్ట సమీప ప్రాంతాల్లో జలమయమయ్యాయి. నీట మునిగిన ప్రాంతాల్లో నగర ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్ పర్యటించి బాధితులను పరామర్శించారు. వర్షాలు పడకముందు కాలువల్లో పూడిక తీసి ఉంటే చాలా వరకు వరద నీరు వెళ్లిపోయేదని ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్ తెలిపారు. తాగునీటి సౌకర్యం లేదని, విద్యుత్ సరఫరా సైతం నిలిచిపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులను పడుతున్నారని అన్నారు. నీట మునిగిన ఇళ్ల బాధితులకు అధికారులు భోజన కల్పించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నేత రూప్ కుమార్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు. గత 2 రోజుల నుంచి కురుస్తున్న భారీ వర్షాలకి ఏదైతే మన్సూర్ నగర్, మొల్లాపేటలో కోనేటిమిట దగ్గర నుంచి దాదాపు మోకో లోతు నీళ్ళు వచ్చేసి ఇళ్లలో కూడా నీళ్ళు వస్తూ ఉన్నాయి. ఇదే ఈరోజు ప్రధాన కాలువలన్నీ కూడా నిండిపోయి ఈరోజు ఈ పరిస్థితి వస్తుంది. గతంలో ఏదైతే ఈ ప్రాంతంలో కాలువలు పూడిగ్గా కానీ బాగా తీసుకుంటే ఈరోజు ఇక్కడున్న స్థానిక ప్రజలకి ఈ సమస్య వచ్చుండేది కాదు. కానీ ఇప్పుడు కూడా కాలువలు జోలికి వెళ్లకుండా వర్షాలు కాలం వచ్చినప్పుడు మాత్రం ఏదో అట్టట తీసేసి తూతూ మంత్రంగా వెళ్ళటం వల్ల ఈరోజు ఈ సమస్య ఉంది. ఈరోజు అధికారులు కూడా ఇంకా కూడా ఎక్కువ కూడా పనిచేయాలని చెప్పి కోరుతా ఉన్నాం. ఎందుకంటే ఈ ప్రాంతంలో దాదాపు మాకు చిన్న పిల్లల దగ్గర నుంచి అందరూ కూడా ఇబ్బంది పడుతున్నారు. కరెంటు లేక కానీ కనీసం భోజనాలు వండుకునే దానికి కూడా కానీ మంచినీళ్ళు కానీ అనేక దీనికి కూడా ఇబ్బంది పడుతున్నారు. కొద్దిగా ప్రతి ఒక్క ఇంటికి కూడా వెళ్ళి ఏదైతే అధికారులు ఉన్నారో మంచినీళ్ళ దగ్గర నుంచి అవసరమైతే భోజనం కూడా ఎక్కడెక్కడ లేదో వాళ్ళు కూడా సరఫరా చేయమని చెప్పి కోరుతా ఉన్నాం. ఇంకొక 2 రోజులకు కూడా వర్షం పడే అవకాశాలు ఉన్నాయి కాబట్టి మీరు కూడా ఏదైతే అవసరమైన నిత్యావసర ఉంటే కూడా అవి కూడా తీసిపెట్టుకోమని చెప్పి కోరుతా ఉన్నాం. అందరం కూడా సహకరించమని, అలాగే అధికారులు కూడా కొంచెం 2 రోజులు అప్రమత్తంగా ఉండి ఏదైతే ఈ ప్రాంతాల్లో నీళ్లు కాలువలు అంచున ఉన్న ప్రాంతాలను కొంచెం దగ్గరుండి పరిశీలించి ఇబ్బంది లేకుండా చూడమని తెలియజేస్తున్నాం. నెల్లూరులోని చంద్రబాబు నగర్ ప్రాంతాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దత్తత తీసుకోవాలన్నారు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి. డ్రైన్ల సౌకర్యం లేక చంద్రబాబు నగర్ వాసులు పడుతున్న ఇబ్బందులను గుర్తించి కాలనీలో కనీస సౌకర్యాలు కల్పించాలని ఆయన డిమాండ్ చేశారు.
నెల్లూరులోని చంద్రబాబు నగర్ ప్రాంతాన్ని రూరల్ ఎమ్మెల్యే కోటమిరెడ్డి శ్రీధరెడ్డి సందర్శించారు. నీరంతా ఇళ్లలోకి చేరి ప్రజలు పడుతున్న ఇబ్బందులను ప్రత్యక్షంగా చూసిన ఆయన వారితో మాట్లాడి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. సీఎం పేరు కాలనీకి పెట్టినప్పటికీ ఇక్కడ సమస్యలకు ఏమాత్రం మోక్షం లభించడం లేదని, ప్రజలు ఇబ్బందులు పడుతూనే ఉన్నారని ఎమ్మెల్యే ఆవేదన వ్యక్తం చేశారు. డ్రైన్లు సరిగా లేక ఎక్కడ నీరు అక్కడే ఆగిపోతుందని, ఈ ప్రాంతంపై కార్పొరేషన్ అధికారులు ప్రత్యేక శ్రద్ధ తీసుకుని కనీస సౌకర్యాలు కల్పించాలని, అలాగే ముఖ్యమంత్రి ఈ ప్రాంతాన్ని దత్తత తీసుకోవాలని కోరారు ఎమ్మెల్యే. నీళ్లు ఇళ్లలోకి వచ్చే పరిస్థితి, టైలర్స్ కాలనీలు అయితే గత అనేక రోజులుగా చెప్తూ వస్తున్నాం శాశ్వత ప్రాతిపాదికన పరిష్కారం చేయమని చెప్పని. చంద్రబాబు నాయుడు నగర్లో అయితే ఎక్కడా కూడా రోడ్లు డ్రైన్లు సౌకర్యం లేక, కొన్ని దగ్గరలో రోడ్లు ఉన్నా కూడా డ్రైన్ల సౌకర్యం లేక చిన్నపాటి వర్షానికే ఇళ్లలో నీళ్లు వచ్చే పరిస్థితి. ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి ప్రత్యేకంగా మనవి చేస్తున్నా. ముఖ్యమంత్రి గారు, చంద్రబాబు నాయుడు గారి నగర్ మీ పేరుతో పెట్టినటువంటి ఈ యొక్క ప్రాంతం, ఈ ప్రాంతాన్ని ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా నేరుగా మీరు దత్తత తీసుకోవాలని చెప్పని, అదేవిధంగా కొత్తూరు ప్రాంతంలో ఉన్నటువంటి పేదవాళ్ళు అత్యధికంగా నివసించే ప్రాంతాలు అన్ని ప్రాంతాల మీద కూడా, అన్ని కాలనీల మీద కూడా నగర కార్పొరేషన్ అధికారులు ప్రత్యేకంగా శ్రద్ధ పెట్టాలా. ఎందుకని చెప్తున్నానంటే గతంలో పంచాయతీలు ఉండేవి, పంచాయతీల్లో నుంచి కార్పొరేషన్లోకి వచ్చిన తర్వాత అభివృద్ధి చెందుతాయని చెప్పని ప్రజలంతా భావించే పరిస్థితుల్లో ఈరోజు కార్పొరేషన్ కాదు పంచాయతీ పాలన మేలుగా ఉంది అనే పరిస్థితిలో ప్రజలంతా ఉన్నారు. కాబట్టి కార్పొరేషన్ పరంగా అభివృద్ధి 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 అంటే నెల్లూరు ట్రంక్ రోడ్లో వేసిన రోడ్ల మీద రోడ్లు వేస్తేనో, అందమైన డివైడర్ల బోర్డులు పెట్టి అడ్వర్టైజ్మెంట్లు పెట్టి డబ్బులు దండుకుంటేనో, లేదా మంచి మంచి లైట్లు వేస్తేనో అది అభివృద్ధి కాదు. అనంతరం సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ పరిసర ప్రాంతాలను కూడా ఎమ్మెల్యే పరిశీలించారు. ఎక్కడి నీరు అక్కడే నిలిచిపోయి ఇబ్బందికరంగా మారడంతో పరిస్థితిని గమనించిన ఆయన ప్రమాదాలు సంభవించకుండా అధికారులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఇప్పుడు కాసేపు వాణిజ్య ప్రకటనలు, అనంతరం మరిన్ని విశేషాలు.